బీసీల అభివృద్ధికి పెద్దపీట వేసిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు విశాఖపట్నం ఆర్కే బీచ్ ఏయూ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన బీసీ గర్జన సభలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజం పెరిగింది, భూములు మన దగ్గర లేవు. ఈ దేనికి అసలైనటువంటి ఈ రోగానికి చికిత్స చేసిన మొట్టమొదటి నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి అతనికి వే రోగం. ఆయన వైద్యుడు కదా, చేయబట్టుకుని చూశాడు. జ్వరం వస్తే 4 రోజుల్లో తగ్గుతుంది, ఇంకోటి ఏదో జబ్బు వస్తే 10 రోజులు 15 రోజుల్లో తగ్గుతుంది. కానీ పేదరికం అనే రగ్గు జబ్బు అనే రోగం 3-4 తరాలుగా పీడిస్తుంది. దీనికి వైద్యం చేయాలనుకున్నాడు కాబట్టి నీకు డబ్బు ఎప్పుడు అవసరం? జబ్బు చేసినప్పుడు అవసరం. రోగం జబ్బు చేసినప్పుడు డబ్బు అవసరం లేకుండా చేసినటువంటి మొట్టమొదటి నాయకుడు దేశంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మన పాలిన దేవుడు. ఒక మాట అనుకుంటున్నాం, దాంట్లో ఉన్న నిగూఢ భావజాలాన్ని ఒకసారి అర్థం చేసుకుంటే, ఆ మహానుభావుడు 95లో కనుక ముఖ్యమంత్రి అయితే 90 ఏళ్ళు వచ్చిన ఐటీ రంగంలో మన వాళ్ళు జీవితాలే మారిపోయి ఉండేవి. ఒక దుర్మార్గుడు ఆ రోజులు పాలకుడిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. 97 నుంచి 2012 వరకు బీసీ బిడ్డలు ఇంజనీరింగ్ దూరం అయ్యారంటే కారణం చంద్రబాబు నాయుడు. మన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మన ఆదుకున్న నాయకుడు. వార్తల వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.